హాయ్ హలో నమస్తే, నేను మీ దివ్య. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డూ విత్ దివ్య. ఈరోజు వీడియోలో అయితే నేను మీకు చికెన్ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. జనరల్గా మనం ఏమనుకుంటామంటే ఈ చికెన్ పచ్చడి చేసుకోవడం చాలా కష్టము, అసలు మాకు ఇది పెట్టుకోవడం వస్తుందా అని అనుకుంటారు. కానీ మనం అనుకున్నంత కష్టమైతే కాదండి. ఇది మనం కర్రీ చేసుకున్న దానికన్నా కూడా ఇది ఇంకా ఈజీగా చేసుకోవచ్చు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అసలు వంట రాని వాళ్ళు కూడా ఇది చూసి మీరు ఈజీగా చేసుకునేలాగా అయితే నేను ఈ వీడియోలో మీకు ఈ చికెన్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చికెన్ పచ్చళ్ళు ఉంటాయి కదా, ఈ చికెన్ పచ్చడి అయితే మనకి పాడవకుండా 10 to 15 డేస్ అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు. ఏ పచ్చడి చేసుకున్నా ఏంటంటే మనం మెయిన్గా ఆ పచ్చడి చేసేటప్పుడు దేంట్లో కానీ వాటర్ ఉండకుండా చూసుకోవడం అయితే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. అలాగే ఇందులో మనం యూస్ చేసే గరిటెలు కానీ కడాయి కానీ వీటి కూడా తడి లేకుండా అయితే మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ తడి ఉంటే ఏంటంటే మనకి ఫంగస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అన్నీ డ్రైగా ఉండేలాగా అయితే మనం కేర్ తీసుకోవాలి. ఓకే అండి, ఇంకా లేట్ చేయకుండా ఇది ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికైతే ముందుగా నేను 1 కేజీ బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి. బోన్లెస్ చికెన్ తీసుకొని దీన్ని నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఈ పీసెస్ని మనం ఒక డ్రై క్లాత్ మీద వేసి ఆ తడి అంతా పోయే వరకైతే మనం ఆరబెట్టుకోవాలి. తడి ఉంటే ఏంటంటే ఫంగస్ ఫామ్ అవుతుంది కదా, అందుకే తడి మొత్తం పోయే వరకైతే వీటిని ఆరనివ్వాలి. ఇలా ఆరిన తర్వాత ఏంటంటే మనం స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే ముందుగా పోసుకోవాలి. ఈ ఆయిల్ మనం హీట్ అయ్యే వరకు ఆగాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ వాటర్ మొత్తం పోయిన చికెన్ పీసెస్ ఉంటాయి కదా, ఆ పీసెస్ ఈ ఆయిల్లో వేసుకొని మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. వీటిని మనం గరిటెతో తిప్పుతూ రెండు వైపులా చికెన్ పీసెస్ అన్ని సైడ్స్ బాగా ఫ్రై అయ్యే వరకు మనము వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇది ఏంటంటే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మనము ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై చేసేటప్పుడు ఏంటంటే మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే లోపల అది సరిగ్గా ఉడకకుండా ఉంటుంది, కాబట్టి పైన మనకి బ్రౌన్ కలర్ వస్తుంది కానీ లోపల మాత్రం అదేం ఉడకదు. సో అందుకోసం అనైతే మనం ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పీసెస్ ఇలా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అవి మనం తీసి వేరే బౌల్లో పెట్టుకోవాలి. ఇలాగే మనం మిగతా చికెన్ మొత్తం కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. ఈ చికెన్ పచ్చడి చేసుకోవడానికైతే మనం ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యూస్ చేస్తే ఏంటంటే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. మనము ఈ చికెన్ పీసెస్ ఫ్రై చేసుకున్న తర్వాత ఉన్న ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ని యూస్ చేసే మనము ఈ మిగతాది కూడా చేసుకుంటాము. సో ఏంటంటే మనం పీసెస్ ఫ్రై చేసిన వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసి అందులో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకేమైనా అందులో వాటర్ అలా ఉంటే అది పోతుంది ఈ వేడికి. ఇప్పుడైతే మనము ఈ ఆయిల్ మొత్తం చల్లారే వరకు అయితే వేట్ చేయాలి. ఆయిల్ మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత అయితే ఇందులో 1 టీ స్పూన్ మసాలా పౌడర్ వేస్తున్నాను. నెక్స్ట్ 1.5 టీ స్పూన్ ధనియా పౌడరు, సాల్ట్ మన టేస్ట్కి సరిపడా సాల్ట్. మోస్ట్లీ 1 కేజీ చికెన్కి అయితే 1/2 గ్లాస్ కన్నా ఇంకా కొద్దిగా తక్కువే పడుతుందండి సాల్ట్. ఇవన్నీ అయితే మనం బాగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత అయితే కారం వేసుకోవాలి. దీనికి 1/2 గ్లాస్ కారం పడుతుంది. కేజీ చికెన్కి అయితే ఎగ్జాక్ట్గా 1/2 టీ గ్లాస్ కారం అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగైతే మనం ఫస్ట్ ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్లో ఇవన్నీ బాగా కలిసిపోవాలండి. అలా అయితే మంచి ఫ్లేవర్ ఉంటుంది. అన్నిటి ఫ్లేవర్ అయితే ఈ ఆయిల్లోకి పట్టేస్తుంది మనకి. దానికోసమైతే అన్నీ మనం మిక్స్ చేసుకోవాలి.
ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ పీసెస్ని మనము ఈ ఆయిల్ స్పైసెస్ అన్నీ ఉన్నాయి కదా దీంట్లోకి అయితే మనం వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇది కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ ఆయిల్ తో పాటు ఉన్న స్పైసెస్ ఆ ఫ్లేవర్ మొత్తం ఈ చికెన్ పీసెస్కి మనకి బాగా పడుతుంది ఇలా మనం అన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి ఇక్కడైతే కేజీ చికెన్ కి నేను రెండు పెద్ద నిమ్మకాయలు తీసుకున్నాను కేజీ చికెన్ కి అయితే రెండు పెద్ద నిమ్మకాయల నుండి తీసిన జ్యూస్ అయితే నేను యాడ్ చేశాను ఇలా నిమ్మరసం వేసుకున్న తర్వాత మనము నిమ్మరసం కూడా ఈ పీసెస్ కి గాని అందులో ఈ ఆయిల్ కి గాని అంత కలిసిపోయేలాగా అయితే మనం బాగా మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకొని ఉంటే అయిపోతుందండి మనకి ఇంతేనండి చూశారు కదా ఎంత సింపుల్ గా ఈ చికెన్ పికిల్ ఎలా చేసుకోవాలో మీరు కూడా ట్రై చేసి చూడండి ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్ లో తెలపండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని నొక్కితే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి